कमलाकरण गारिकी जेडपीटीसीलकी एमपीपीलकी सरपंचलकी एमपीटीसीलकी सिंगल विंडो चेयरमैनलकी वार्ड मेंबरलकी अंदरकी ना चेतुल जोड़िंची शिरस्सु उंची नमस्कारिस्तुन्नानु। नेनु ओकटे अडुगुता उन्ना याला केसीआर गारु नीळ्ळु इच्चिंडु करेंट इच्चिंडु रैतु बंदु इच्चिंडु రైతు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా కూడా ఇచ్చిండు। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి ఏడ ఉన్నా కూడా ఇవాళ నీళ్ళు ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు। మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రతిసారి 1965 నుంచి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఏ పంట పండించినా ఆ పంటని కొనాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఎందుకు కొనరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। ఏ మన ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు మీ స్థానికుడు ఇలా ఉంటాడు అని ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే తెలియదు। ఆయన మాట్లాడతాడు చెప్తున్నా ఎవరు లేకుండా కూడా మేము ఇలా వచ్చాను మేము కొడతాము అన్నాడు। మరి ఏమైనా పోయింది వాళ్ళు కొట్టాను కదా, మరి నువ్వు ఏం మాట్లాడుతావు నీకే తెలియదు, నువ్వు ఎట్లా కొనవో చెప్పు, ఇవాళ ఏ పద్ధతి కొనవో చెప్పు। మరి ఈ తెలంగాణ కూడా ఈ భారతదేశంలో ఒక భాగమే కదా, ఈ తెలంగాణ ఏం పాకిస్తాన్ కాదు కదా, మరి మా తెలంగాణ పండించిన రైతుల వడ్లు ఎట్టగడరా ఈ బీజేపీ స్థానిక ఉన్న పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడు యావత్ ఉన్న కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది। దీంతో పాటు మా హుజూరాబాద్ శాసనసభ్యులలో మాట్లాడుతూ ఉంటాడు, ఏమని మాట్లాడుతా ఉన్నాడు, ఇలా నీళ్లున్నాయి కరెంట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు పంట ఏమిస్తలేదంటా ఉన్నాడు। ఎవరు ఏమిస్తలేడా, పంట వేసుకోమని చెప్పే ఇలా కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, పంట వేసుకోమని చెప్పే కేసీఆర్ గారు నీళ్లు తెచ్చిండు, ఇలా రైతు ఇబ్బంది పడద్దు కదా అని చెప్పే రైతు బంధు ఇచ్చిండు। మరి నీకు అన్ని ఇచ్చింది కేసీఆర్ గారు కదా, మరి మీరు మీ కేంద్ర ప్రభుత్వమే కదా కొనని చెప్పింది మీరే కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। కాబట్టి ఇవాళ రైతులందరం కూడా ఎట్లా కొనరో వాళ్ళు చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా పోరాటం గట్టిగా చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్। కమలాకరన్న గారికి జెడ్పీటీసీలకి ఎంపీపీలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి సింగిల్ విండో చైర్మన్లకి వార్డ్ మెంబర్లకి అందరికీ నా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను। నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలా కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా కూడా ఇచ్చిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి ఏడ ఉన్నా కూడా ఇవాళ నీళ్లు ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు। మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రతిసారి 1965 నుంచి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఏ పంట పండించినా ఆ పంటని కొనాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఎందుకు కొనరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। ఏ మన ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు మీ స్థానికుడు ఇలా ఉంటాడు అని ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే తెలియదు। ఏమైనా మాట్లాడతాడు చెప్తున్నా ఎవరు లేకుండా కూడా మేము ఇలా వచ్చాను మేము కొడతాము అన్నాడు। మరి ఏమైనా పోయింది వాళ్ళు కొట్టాను కదా, మరి నువ్వు ఏం మాట్లాడుతావు నీకే తెలియదు, నువ్వు ఎట్లా కొనవో చెప్పు, ఇవాళ ఏ పద్ధతి కొనవో చెప్పు। మరి ఈ తెలంగాణ కూడా ఈ భారతదేశంలో ఒక భాగమే కదా, ఈ తెలంగాణ ఏం పాకిస్తాన్ కాదు కదా, మరి మా తెలంగాణ పండించిన రైతుల వడ్లు ఎట్టగడరా ఈ బీజేపీ స్థానిక ఉన్న పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడు యావత్ ఉన్న కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి
మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు మా హుజూరాబాద్ శాసనసభ్యులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇవాళ నీళ్లున్నాయి, కరెంటు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎందుకు పంట ఏమిస్తలేదంటా ఉన్నాడు. ఎవరు ఏమిస్తలేడా? పంట వేసుకోమని చెప్పే ఇవాళ కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. పంట వేసుకోమని చెప్పే కేసీఆర్ గారు నీళ్లు తెచ్చిండు. ఇలా రైతు ఇబ్బంది పడద్దు కదా అని చెప్తే రైతు బంధు ఇచ్చిండు. మరి నీకు అన్ని ఇచ్చింది కేసీఆర్ గారు కదా. మరి మీరు మీ కేంద్ర ప్రభుత్వమే కదా, కొనని చెప్పింది మీరే కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతులందరం కూడా ఎట్లా కొనరో వాళ్ళు చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా పోరాటం గట్టిగా చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.